మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. శ్రీరాములు, కాంగ్రెస్ పాలన ఎట్లుంది? 100 రోజుల పాలన. 100 రోజుల పాలన చాలా బాగుంది. రేవంత్ రెడ్డి సీఎం కావడం ఇంకా చాలా బాగుంది. మహిళలకు కూడా ఫ్రీ బస్ చేసిండు, రుణమాఫీ కూడా త్వరలో చేస్తారు, అన్ని ఇంకా గ్యారంటీలు మొత్తం అమలు చేస్తారు. ఇంకా 10 సంవత్సరాలు రేవంత్ రెడ్డి సీఎంగా ఉండాలని కోరుతున్నాం. ఇప్పుడు ఎంపీగా ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఎవరిది ఎక్కువ స్థానంలో గెలుస్తుంది అనుకుంటున్నారు మీరు? ఎక్కువ అయితే ఇంకా ఈ 6 గ్యారంటీలు అమలు చేసారు కాబట్టి కాంగ్రెసే వస్తాయని చూస్తున్నాం. రావాలని మా ఎంపీ మల్లు రవి. నమ్మకం ఉందా మీకు? 100% నమ్మకం ఉంది. ఇప్పటికి కూడా ఎంపీ మాకు ఎన్నో సార్లు సేవ చేసిండు, ఎంపీగా కూడా ఇప్పుడు కూడా వస్తాడని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ప్రత్యేకంగా కాంగ్రెస్ 6 గ్యారంటీలతో అమలు అవుతుంది కదా, ఇప్పుడు మరి 6 గ్యారంటీల్లో మీకు మీ కుటుంబానికి ఎన్ని గ్యారంటీలు అయితే మీకు అందుతున్నాయి? మాకైతే ఇప్పుడు ఫ్రీగా బస్సు సౌకర్యం అందరూ యూజ్ చేసుకుంటారు, అదే సిలిండర్ కూడా యూజ్ చేసుకుంటారు. సిలిండర్ది ఇంకా కాలే కానీ ఇస్తారని మొన్ననే సిలిండర్ బుక్ చేసుకుంటే 400 అకౌంట్లు పడతాయని అన్నారు. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే కాప్ లోన్ కూడా 6 గ్యారంటీల్లో ఖచ్చితంగా నువ్వు 2 కూడా చెప్పలేకపోతున్నావు కదా. నువ్వు మళ్ళీ కాంగ్రెస్ గెలుస్తుంది పార్లమెంట్ ఎలక్షన్స్లో ఎట్లా చెప్తున్నావు? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా ధీమంగా ఉందన్నట్టు. ఇప్పుడు జనాలల్లో పాతకపోయింది కాంగ్రెస్, ఇంకా అమలవుతున్నాయి. కాంగ్రెస్ వచ్చిన తర్వాత కరువు వచ్చిందని చెప్పేసి అంటున్నారు కదా, ఇది నువ్వు సమర్థిస్తావు ఈ మాటని? సమర్థించలేదు. ఇప్పుడు మాకు కూడా ఊళ్ళల్లో కూడా పనులు లేకపోయినా కానీ కరువు పని నడుస్తుంది. జీవనాధారంగా గ్రామాలలో కూడా ఉపాధి పనిని వినియోగించుకుంటారు అందరూ. చెప్పండి సార్, ఇక్కడ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈ 100 రోజుల పాలనలో మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఒక నియంత పరిపాలన పోయి ప్రజాస్వామ్యం వచ్చింది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అనుకున్నటువంటి కార్యక్రమాలు ఇప్పటివరకు మంచిగా నిర్వహిస్తుంది. ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? నాది భువనగిరి పార్లమెంట్, నాది మోత్కూరు. నాది ఈసారి భువనగిరిలో బీజేపీ ఇట్లా బీజేపీ నుంచి మన బోర నరసింహగౌడ్ గెలుస్తాడు అని చెప్పేసి టాక్ వస్తూ ఉంది కదా, మరి మీరు కాంగ్రెస్ నుంచి ఎవరిని గెలిపించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారా? కాంగ్రెస్ నుంచి చామల కిరణ్ కుమార్ తప్పనిసరి గెలుస్తారు, ఎందుకంటే గతంలో బోర్ నరసింహ గారు ఎంపీగా మా ప్రాంతంలో ఒకసారి గెలిచారు, కానీ వాళ్ళు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదు. అందులో బీజేపీ ఎట్టి మద్దతు పార్టీ కాబట్టి ఆ పార్టీ భువనగిరి పార్లమెంట్లో మాత్రం రాదు. ఖచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ గారు తప్పనిసరి గెలుస్తారని చెప్తున్నారు. ఇప్పుడు 6 గ్యారంటీలతో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అమలైనా కానీ అధికారంలోకి వచ్చినా కానీ ఏ ఒక్క పథకం కూడా అందట్లేదు, ఏ ఒక్క హామీ కూడా జరగట్లేదు అని చెప్పేసి అంటున్నారు కదా, మీరు దాన్ని ఒప్పుకుంటారా? మహిళలు ప్రతిరోజు బస్సులో ఉచితంగా వెళ్తున్నారు, మేము చూస్తున్నారు. ఆ పథకం సక్సెస్ఫుల్ జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ప్రతి మహిళకు కూడా ఇప్పుడు 5 లక్షల ఇల్లు కూడా ఇప్పుడు ఎన్నికలు అయిపోవాలని ఖచ్చితంగా వస్తాయి. అదేవిధంగా ఉచిత కరెంటు కూడా అమలైంది, జీరో బిల్లు కూడా వస్తుంది ఇప్పుడు. మీరు చూడటానికి రైతు కుటుంబం నుంచి వచ్చిన వారు లాగా ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాతే కరువు వచ్చింది, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాతే కరువు వచ్చింది, ఇప్పుడు నీళ్ళు అందట్లేదు, పంట నష్టం జరుగుతుంది, రైతులు ఆత్మహత్యలు జరుగుతున్నాయి అని చెప్పేసి అంటున్నారు కదా. ఇప్పుడు ఒక మాట అండి, అసలు వర్షాకాలమే రాలేదు, కరువు ఎక్కడంగా చెప్పండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎండాకాలం, ఇది రాబోయే ఎండాకాలం. నీకు నిజంగా ఎండాకాలం పోయి వర్షాకాలంలో వర్షాలు పడకపోతే మాట అనాలే. ఇది ఇంకా వర్షాకాలం రాకముందే కావాలని బీఆర్ఎస్ వాళ్ళు ఈ మాట చెప్పడం కరెక్ట్ కాదు. నీళ్ళు ఆల్రెడీ ఉండి కూడా నీటిని విడుదల చేస్తలేరు, దానివల్ల ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పంటలు ఎండిపోయినాయని చెప్పి అంటున్నారు కదా. ఇప్పుడు ఆ మాట వాస్తవం, అసలు ఈ సంవత్సరం వర్షాలు బాగా పడలేదు. రెండోది కూడా మనకు మామూలుగా నీకు ఇప్పుడు కరెంటు కూడా ఎక్కడ పోదలేదు. ఇది కావాలని ఏదో రేవంత్ రెడ్డి బదలా మీరు తప్ప ఏం లేదు. ఇలా 100 రోజుల్లో మొత్తము అంత అమలు అవుతున్న మాట కూడా సహజం కాదు కదా. అంటే ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా కాంగ్రెస్ ఎక్కువ స్థానాల్లో గెలుస్తారని మీరు అంటున్నారా? తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ చాలా ఈసారి పార్లమెంట్లో 14 పార్లమెంట్ గెలవాలని ఖచ్చితంగా అనుకుంటున్నాము. ఇప్పుడు ఎందుకంటే మీరు చూస్తున్నారు ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీలో కలిసిన ఎమ్మెల్యేలు కూడా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు వస్తున్నారు. ఎందుకంటే ఒక నియంత పరిపాలన బలవంతంగా అప్పుడు పెట్టుకునే తప్ప కాంగ్రెస్ అనేది ప్రజలకు అందుబాటులో ఉన్న పార్టీ కనుక తప్పనిసరిగా ఈసారి 14 పార్లమెంటు
కాంగ్రెస్ పార్టీ తప్పసరి గెలుస్తుంది. ఏం పేరు నీ పేరు? నా పేరు కృష్ణ. చెప్పండి, ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి ఇప్పుడు 100 రోజులు అవుతుంది కదా, ఈ 100 రోజుల్లో మీకు ఎట్లా అనిపిస్తుంది? అసలు 100 రోజుల్లో మంచిగా చేసినారు, మహిళలకి బస్సు ఫ్రీ పెట్టినారు, అప్పటికిప్పుడు చాలా తేడా ఉంది. అప్పుడు డబుల్ బెడ్రూమ్ లాంటి తేడా ఉంది, అప్పటికిప్పుడు ఏం తేడా ఉంది? అప్పటికిప్పుడు కంటే ఇప్పుడు మహిళలకి ఫ్రీ పెట్టినారు, 500 సిలిండర్ వస్తుంది, తర్వాత ఇవన్నీ 6 గ్యారెంటీలు కూడా అన్ని అమలు అవుతాయి, కంటే క్లీన్ అవుతుంది, అందరు సంతోషంగా ఉండము. 24 గంటలు కరెంటు రాదండి, కరెంటు కూడా వస్తుంది, అంతా మంచిగా ఉంది. డ్యాంలో కాకపోతే వర్షం లేక డ్యాంలో నీళ్ళు లేవు, వస్తుండే. ఇప్పుడు వర్షాలు వస్తే నీళ్ళు వస్తాయి, ఇడుస్తారు, దానికి ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు 5 లక్షలు ఇళ్ళ బిల్లులు అవి వస్తాయి కదా, అందరూ మంచిగా కట్టుకుంటారు. బీద వాళ్ళు చాలా, ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉండరు, చాలా మన లమ్మడ వాళ్ళు కానీ వాళ్ళు కానీ చాలా చిన్న చిన్న తాండలులా కానీ ఇల్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ 9 ఏళ్ల పరిపాలన చాలా చెడిపోయినారు. ఇప్పుడు ఈ నుండి మంచిగా ఇటు అన్న రేవంత్ రెడ్డి అన్న కానీ ఇడుస్తా అంటున్నాడు, 5 లక్షలు ఇంటి బిల్లు ఇడిస్తే ఈ నుండి చిన్న 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 వాళ్ళు మొత్తం 2 లక్షలకి 3 లక్షలకి పోయి ప్లాట్ కొనుక్కొని ఒక 10 లక్షల లోపల ఇల్లు కట్టుకొని మంచిగా డెవలప్ అవుతారు అని మా అభిమానం. అది గద్వాల మాత్రం అయితే కాంగ్రెస్ ఇప్పుడు మీరు ఎంపీ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు గద్వాల నుంచి? ఎంపీ మన మల్లురవి. మల్లురవి మల్లురవి నాలుకర్ణ. మీరు చెప్పండి, ఇప్పుడు మామూలుగా కాంగ్రెస్ కాంగ్రెస్ వచ్చినా కానీ గతంలో బీఆర్ఎస్ మన కేసీఆర్ బాటలోనే నడుస్తున్నారని చెప్పేసి అంటున్నారు కదా, మీరు దాన్ని ఒప్పుకుంటారా? లేదండి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయడంలో పక్కా ప్రణాళికతో ఈ రోజు వరకు ముందుకు వస్తుంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. రాబోయే రోజుల్లో కూడా ప్రజాప్రభుత్వంగా ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తూ ఈ రోజు ఇచ్చే 1 లక్ష రూపాయల హామీని కూడా కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుందని ప్రజలు నమ్ముతున్నారు. అంతేకాని బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదండి. బీఆర్ఎస్ పార్టీ పరిపాలించిన 10 ఏళ్లలో ఏ ఒక్క రైతును కూడా మరి ఆదుకున్న పరిస్థితి పాపాన పోలేదు. ఈరోజు చెరువులు ఎండిపోతున్నాయి, రైతులకు కష్టం వచ్చిందని ఈరోజు బయటకు వచ్చారు కేసీఆర్ గారు. 9 ఏళ్లలో ఏ రోజున కూడా రైతుల కష్టాలు కానీ వాళ్ళకు వచ్చిన బాధలను కానీ పట్టించుకున్న పాపాన పోలేదు. కేసీఆర్ ఒక నియంత్రక ప్రజాపాలన చేసి ఆయన ఒక ఫామ్ హౌస్లో నుంచి బయటికి వెళ్లకుండా ఈరోజు బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉరుద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 9 డిసెంబర్ నుంచి అమల్లోకి వచ్చిన తర్వాత అప్పటికి వర్షాకాలం అయిపోయింది, వర్షం కాలంలో రైతులు సమిష్టిగా మంచిగా పంటలు పండించుకున్నారు, దానికి సరిపడ గిట్టుబాటు ధర కూడా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా వర్షాకాలంలో మళ్ళీ పంటలు పండుతాయి, మళ్ళీ ప్రజలు సంతృప్తిగా ఉంటారు. అంత మాత్రాన వాళ్ళేదో అభాండమయ్యాలని కాంగ్రెస్ పార్టీ మీద వేస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాగానే మేము చేస్తామని చెప్పేసి కొన్ని హామీలు అయితే ఇవ్వడం జరిగింది. ఏది రైతులకు రుణమాఫీ కానీ లేకుంటే మామూలుగా ధరణి పోర్టల్ విషయంలో కానీ ధరణి ఎత్తి అవతల పడేస్తాం ఇట్లాంటి మాటలు అయితే ఇట్లాంటి హామీలు అయితే ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు వచ్చి 100 రోజులు అవుతున్నా కానీ ఇప్పటి వరకు అయితే ఇక్కడ దాని గురించి మాట ముచ్చడం అయితే లేదు, దీన్ని ఎట్లా చూడొచ్చు? ఓకే, గతంలో ఇచ్చిన ధరణి ఏదైతే ఉందో అవన్నీ ధరణి అంతా తప్పులు తడకగా ఉంది, దాన్ని రద్దు చేసి దాని స్థానంలో కొత్తగా ప్రయత్నం చేస్తుంది. దానిలో భాగంగానే ఏదైతే గత ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని పరిష్కారం తీసుకొచ్చి వాటన్నింటిని పరిష్కరించడానికి ఒక తేదీ నిర్ణయించారు. ఆ తేదీ అయిపోయాక కూడా మళ్ళీ ఇంకొక తేదీని గడువును కూడా విధించి అవన్నిటిని కూడా క్లియర్ చేసి ఆ తర్వాత మిగిలిన భూముల విషయంలో ముందుకు పోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా బీజేపీ ఎక్కువ స్థానాల్లో గెలుస్తుంది, బీజేపీ సత్తా దాడుతుందని చెప్పేది అంటున్నారు కదా, మీరు దాన్ని సమర్థిస్తారా? బీజేపీ తన సొంత మీడియాను అడ్డం పెట్టుకొని భారతదేశంలో మేమే ముందు వస్తున్నాము, మాకు 450 సీట్లు వస్తున్నాయని వాళ్ళకు సంబంధించిన జాతీయ మీడియా ఛానళ్ళలో చెప్పుకోవటమే కానీ దేశం మొత్తంలో కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో 200 పైచీలకు మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోబోతుంది. అలాగే ప్రాంతీయ పార్టీలతో కలిపి 420 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ రాబోతా ఉంది. అన్ని మిత్రపక్షాలు ఇండియా కూటమి సమక్షంలో దేశంలో ప్రభుత్వం ఏర్పడబోతుంది. రాబోయే రోజుల్లో రైతులందరూ కలిసి రేవంత్ రెడ్డిని నమ్ముతారంటారా? రేవంత్ రెడ్డి గవర్నమెంట్, ఈ గవర్నమెంట్, మరో గవర్నమెంట్ ఇంకా 10 సంవత్సరాలకు కూడా మేము గ్యారంటీ ఇస్తున్నాం. భవిష్యత్తులో ఇంకా ప్రజలు మంచి నిర్ణయం తీసుకుంటే ఇంకా 10 సంవత్సరాలైనా కాంగ్రెస్ పార్టీ పరిపించడానికి సిద్ధంగా ఉంది. థ్యాంక్ యూ.